ఇప్పుడు నేనేం చేస్తానంటే మీ పెళ్లి మీ ఇంటి పెళ్లి ముందు పెళ్లి జరుగుతుంది కదా అక్కడ ఫ్లెక్సీ అయిపోయిస్తా ఇద్దరు ముద్ర పెట్టుకున్నాయి వీడియో ఉంది ఇద్దరు ముద్ర పెట్టుకుంటున్న వీడియో ఆ వీడియో ఫేస్బుక్ లో పెడతా లైక్లు బాగా వస్తాయి డబ్బులు కూడా వస్తాయి మాకు దానికి కూడా ఉన్నాయి నీ లవర్ కూడా అవి కూడా వేస్తాం దరిద్రం పోతుంది ఇద్దరు ఒకటే సరిపోతారు ఓన్లీ వన్స్ ఇప్పుడు ఫోటోలు అయన్నీ ఉన్నాయి ఈ అబ్బాయితో దిగిన ఫోటోలు ముద్ర పెట్టకుండా దిగారు కదా లేదనుకో మీ తమ్ముని ముఖం చూడు మీ తమ్ముడు అసలు ఏం జాబ్ చేస్తాడు మీ తమ్ముని అమ్మాయి ఇస్తారా అశోక్ అండి మాట్లాడేది మీ సిస్టర్ వాళ్ళ ఎక్స్ లవర్ అండి నేను చెప్పండి అదే సిస్టర్కు మీ సిస్టర్కు పెళ్ళి అయిందని తెలిసిందండి పెళ్ళి అవుతుందని అవును ఇంకొక వన్ వీక్లో పెళ్ళి అదే అండి ఇంతకుముందు నాతో అమ్మాయి తిరిగింది అందుకోసమే అమ్మాయి నాతో ఖర్చు పెట్టిందండి నాతో డబ్బులు మీ సిస్టరు నేను చాలా తిరిగాం బయట మళ్ళీ ఇంకా షికారులు కానీ అది ఇది చేసామండి మరి ఆ డబ్బులు మీరు ఇస్తారండి మీ దగ్గర డబ్బులు ఎక్కువ పెట్టుకొని నా సిస్టర్ యూజ్ చేసుకుంది అంటే మీ సిస్టర్ ఇదంతా కామన్ ఇవ్వాలి రేపు అరే ఇదేంది కామన్ అవును మరి నీ డబ్బులు నిన్ను నేను పెట్టుమని చెప్పిందా లేకపోతే మన సిస్టర్ అంటే మీ సిస్టర్ అంటే మీ ఖర్చు పెట్టిను అంటే మీ సిస్టర్ అలా ఖర్చు పెట్టించింది నాకు తెలుసా నువ్వు మా సిస్టర్ హలో తీసుకొని నువ్వు హలో సరేలే హలో ఇటు ఇటునండి చెప్పండి నేను వీళ్ళ అక్కనే వచ్చిందండి వయ్యారి చెప్పండి ఈ అబ్బాయి డబ్బులు తీసుకుని వెళ్ళి మీ చెల్లికి దగలు పెట్టాడు మొత్తం మా ఇంట్లో మేమేం చెప్పాలి మీ తమ్ముడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కావచ్చు అందుకే మా చెల్లికి పెట్టాడు నీ చెల్లికి దోల కాకపోతే మా తమ్ముడి దగ్గర గీకడం ఎందుకు నీ దగ్గర గీక్కోవచ్చుగా లేకపోతే మీ ఇంట్లో గీక్కోవచ్చుగా అయితే మా చెల్లెని ఆడుకోను డబ్బులు అంటే మీరు ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదండి మీ సిస్టర్ ఎత్తట్లే అంటే దాని దాని పెళ్లి అయింది దాని పెళ్లి బిజీలా అది ఉంటది అరే ఒక్కసారి నేను మాట్లాడాలండి ఒకసారి మీరు ఫోన్ చేయగలరా మీ సిస్టర్ మాట్లాడు లేదు అవసరం లేదు అయినా నీకు నీకు ఇచ్చి మా చెల్లెని ఎట్లా పెళ్లి చేస్తాం అనుకున్నావు అంటే సరే అండి అలాగైతే మీరు ఇప్పుడు నీ జాబ్ ఏంది నీ ముఖం ఏంది అరే ఏంటండి అట్లా మాట్లాడతారండి మీరు దానికి మంచి అబ్బాయి దొరికాడు కోటి రూపాయల ఆస్తి సరే మర్చిపెట్టుకో అయితే గానీ ఇప్పుడు ఫోటోలు అవన్నీ ఉన్నాయి ఈ అబ్బాయితో దిగిన ఫోటోలు ముద్ర పెట్టకుండా దిగారు కదా మీ చెల్లిను ఈ అబ్బాయి మా తమ్ముడు రెండు ఫోన్ మా ఫోన్లో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేనేం చేస్తానంటే మీ పెళ్లి మీ ఇంటి పెళ్లి ముందు పెళ్లి జరుగుతుంది కదా అక్కడ ఫ్లెక్సీ అయిపోయిస్తాయి ఇద్దరు ముద్ర పెట్టుకున్నాయి అలా ఎలా చేస్తానంటే డబ్బులు తెవుడు అన్న చేస్తాడు 5 లక్షలు తీసుకుంది మీ చెల్లె మీ చెల్లి 5 లక్షలు తీసుకుంది మా దగ్గర తీసుకెళ్లి మీ చెల్లికి తగలబెట్టాడు సరే అందుకే మా సరే ఆగు నీ దోళ సరే అందుకే ఖర్చు పెట్టాడు కదా మా దగ్గర మేము ఎట్ట వసూలు చేసుకోవాలో మాకు తెలుసు అందుకే ఫ్లెక్సీ చేపిస్తాం ఇంటి పొందల నీ నీ కిందే ఆ ఫోటో తీసింది నువ్వే అని చెప్పి కింద నీ పేరు కూడా వేపిస్తా మీ తమ్ముని చెప్పండి మా చెల్లి పెళ్లి అయ్యే వరకు ఇటు అట్ట ఖాళీ రగ్గొడతా అని ఎందుకు
నీ కాళ్ళు విరగొట్టుకో, మా తమ్ముడు కాళ్ళు నువ్వు ఎందుకు విరగొడతా? ఇంకా నువ్వు ఒక ఆడమే కాబట్టి నీకు ఐదు లక్షలు ఈ మూసుకొని ఆడదాన్ని మొగోడిని మాకు తెలుసులే. దోలు ఉండి మీ తమ్ముడు చేపించుకున్నాడు. మా చెల్లెకి కూడా ఇష్టం లేదు. మా చెల్లెకి మేము చూసిన అబ్బాయే ఇష్టం. మీ సిస్టర్కి ఇష్టం ఉందండి, మీరు ఒక్కసారి మాట్లాడించండి. మాట్లాడతాండి, మేము మాట్లాడము అయిపోయింది. మేము మాట్లాడియ్యము, మేము మాట్లాడియ్యం అవసరమే లేదండి. సరే అయితే ఫ్లెక్సీ చేపిస్తున్నాను. నీతో కూడా మాకు మాట్లాడలేవులే కానీ నువ్వు డబ్బులు అంటున్నావు కదా. మా చెల్లె ఆల్రెడీ షాపింగ్ కి మా పెళ్లి బిజీలు ఉంది, అవసరం లేదు. నీ చెల్లి నేను కూడా అడగలేడా? ఐదు లక్షలు కావాలి నాకు. ఏంటి మమ్మీ ఎవడిడు? మీ అక్క కూడా చెప్పు మర్చిపోమ్మని. మా అక్క తొక్క అక్క కాదు నేను. హలో, ఇప్పుడు నేను ఫ్లెక్సీ వేపిస్తా, ఫ్లెక్సీ కింద నీ పేరు వేపిస్తా, చేస్తా. సరే పెళ్లి, సరే పెళ్లి కొడుకు పంపిస్తాలే, పెళ్లి కొడుకు పంపిస్తాలే నీ ఫోటో, ఆమె చెల్లి ఫోటోలో. మీరు మీ తమ్మునికి చెప్పు, నీకు కూడా చెప్తానా నేను మా చెల్లె టాపిక్ లో. అసలు సరే మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అవి ఇన్వాల్వ్ అవుతుంది. నేనేం చేయలేను. సరే అయి నడుచుకుంటే వెళ్తాయి. మీ అదే మీ బావ అవుతాడా ఏమవుతాడు? ఎందుకో మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసావు అనుకో, నేనేం ఫ్లెక్సీ లేపిను లేదనుకో. మీ తమ్ముని ముఖం చూడు, మీ తమ్ముడు అసలు ఏం జాబ్ చేస్తాడు? మీ తమ్ముడికి ఎవరైనా అమ్మాయి ఇస్తారా? మీ చెల్లి ఒక దరిద్రంగా ఉండిద్ది, పెంట మొహం వేసుకొని దాని చెల్లి ఎట్టగొట్టు లవ్ చేసాడు. మంచి దొరుకుతాడు నా చెల్లికి. సరే అయితే మే మాకు మాకు కావాల్సింది ఐదు లక్షలు ఇస్తే ఇయ్యి, లేకపోతే నోరు మూసుకొని ఉండు. నీ చెల్లి అందగత్త గుంజిగత్త మేము అడిగావా? మరి ఐదు లక్షలు ఈ రోజు పెళ్లి చెయ్యి, ఈ రెండిట్లు ఏదో ఒకటి చెయ్యి. సరే ఇప్పుడు ఐదు లక్షలు ఇచ్చాడు కదా ఫ్లెక్సీ కూడా, అరే ఫ్లెక్సీ అయిపోయిరా వెళ్ళి. డబ్బులు అడగడం సరే, ఫ్లెక్సీ వేపిస్తాం మేము, ఫ్లెక్సీ వేపిస్తాం. ఇంకోటి ఏదో వీడియో ఉంది, లేదా ముద్దు పెట్టుకుంటున్న వీడియో, ఆ వీడియో ఫేస్బుక్ లో పెడతా, లైక్లు బాగా వస్తాయి, డబ్బులు కూడా వస్తాయి. పెట్టి చూడండి ఏం చెప్తానో చూడండి. ఏం పెట్టినాక నువ్వు తీసేది బొంగు, అప్పుడు పెళ్లి కొడుకోడు వదిలేసి వెళ్ళిపోతాడు మీ చెల్లి ఎట్టాంటిదని. అప్పుడు పెళ్లి చేసుకోరు, ఏమి చేసుకోరు, ఊరు చేసుకోడు, ఈడికిచ్చే పెళ్లి చేయాలి. అప్పుడు అవసరం లేదు, నేను చెప్పేది నేను చెప్పుకుంటా, పెళ్లి కొడుకు నేను చెప్పేది. ఏంది నువ్వు చెప్పుకున్నావు? నువ్వు తిరుగుతావు. ఆ అమ్మాయి, అమ్మాయి ఫోటోలు కూడా మీ చెల్లి మా తమ్ముడు పంపించింది, దానికి కూడా ఉన్నాయి, నీ లవర్ కూడా, అవి కూడా వేస్తాం. దరిద్రం పోతుంది, ఇద్దరు ఒకటేసారి పోతారు. ఇప్పుడు చెప్పు మరి ఏం చేసాడు? అవసరం లేదు, నీ ఫోటోలు కూడా ఉన్నాయి. లేదు మంచిగా ఉండదు ఏమని చేస్తే మా చెల్లి పెళ్లి అయిపోయి. నేను బెదిరేస్తున్నావా లేకపోతే అడుక్కుంటున్నావా? మీ తమ్ముడు అసలు మా చెల్లె టాపిక్ లో ఇన్వాల్వ్ కావద్దు, నువ్వు కూడా ఇన్వాల్వ్ కావద్దు. మరి ముడ్డి నాగడానికి లవ్ చేసిందా మీ చెల్లి? ముడ్డి నాగడానికి బయట జరిగిందా? మరి ఫ్లెక్సీ లేపిస్తే బాగాదు, కాళ్ళు కొడతా అంటే ఏపిస్తాం, ఏపించినాక అప్పుడు నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఎవడికేందంట అవసరం లేదు, ఏమవసరం అట్లా మాట్లాడద్దు. నువ్వు ఒక ఆడే కాబట్టి నువ్వు అట్లా మాట్లాడ. నేను అలాగే మాట్లాడతా. సరే నేను అవసరం లేదు. సరే మా అక్కతో వద్దంటావా? నేను మాట్లాడతా మీ సిస్టర్తో. ఒక్కసారి ఫోన్ ఇవ్వా మీ సిస్టర్కి, మాట్లాడతాను. ఇయ్యా నేను మా చెల్లి, మా చెల్లి నీతో మాట్లాడదలుచుకోలేదు. ఒక్కసారి మాట్లాడితే నాతోనే పెళ్లి అవుతుంది. ఇంకో ఆప్షన్ ఏంటి అని అంటే నేను మా చెల్లికి ఇవ్వదలుచుకోలేను, నేను ఇయ్య కూడా. నీ చెల్లి ఎవడు చేసుకోడు, బుద్ధున్నాడు ఎవడు. వీడి దగ్గర ఐదు లక్షలు తీసుకుంది, ఇంకెంత మంది ఉన్నారు? అంటే 100 రెట్లు ఎక్కువ కోటీశ్వరుడు చేసుకుంటాడు. ఇంకొక వీక్ లో మా చెల్లికి తెలియదు. ఏం చేయమంటే ఇప్పుడు నేను అడిగాను నిన్ను, ఒక ఇంకో నెలలోనా రెండు వీక్ లోనా అని. లేవు వాడు ధూళి ఉండి వాడు తిరిగిండు, అవసరం లేదు. సరే నువ్వు ఎట్టాగే బెళ్ళప్పులు, నువ్వు ఎట్టానే బెళ్ళప్పులు చేయి, డిలీట్ చేసేయండి. ఎందుకు చేస్తాం? చెప్పంగానే డిలీట్ చేయాలి. నేను చెప్తున్నాను కదా పెళ్లి చేసుకుంటానని, ఒక్కసారి మాట్లాడేవా? మా చెల్లెతో కాదు, మా చెల్లెతో పెళ్లి చేసుకోమని అంటలేను నేను. మాట్లాడిపోయా? సరే నువ్వు ఏమన్నా లవ్ చేస్తున్నావుగా, ఆ పిల్ల నుంచి చేస్తాం మా తమ్ముడికి. అదే నీ లవర్ ఉందే, నీ లవర్, నీ లవర్ నుంచి పెళ్లి చేస్తా. ఏంది నీ లవర్ నుంచి పెళ్లి చేస్తా? ఎవరు నువ్వు? ఏందే అలా అక్కడ నేను
నా లవర్ గురించి మాట్లాడకు అవసరం లేదు నీకు. ఆహా, నీ చెల్లి నీవో, నీ లవర్ నీవా? నీకెంత బలుపుంట మాకెంత ఉండాలి? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు. తడు అవసరం లేదు, నా లవర్ గురించి మాట్లాడాడు అవసరం. అరే వాళ్ళ లవర్ ఇంకా బాగుండిద్దిరా, లవర్ ని పెళ్లి చేసుకో. నువ్వు కూడా చెప్పు, సంజాయించు. ఆ వీడియో సంజాయించను. అరే ఫ్లెక్సీ అయిపోయి నువ్వు మర్యాద వెళ్ళి. అరే పెద్ద పెద్ద ఫ్లెక్సీ అయిపోయిరా, మీరు ముద్దులు పెట్టుకునేదే అక్కడ బాగా ఏపీ. పళ్ళ 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 నే మేమేం పిచ్చోళ్ళం కాదు, మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. మేమేం పిచ్చోళ్ళం కాదు. ఒకవేళ ఖర్చు పెట్టినప్పుడు మీ తమ్మునికి తెలియదా? మా తమ్ముడు తెలుసులే, మీ చెల్లి పెద్ద తెలిసింది. పిచ్చోడు కథం అయిపోయింది. అదహ మేమేం పిచ్చోళ్ళం కాదు, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కదా. నా చెల్లెని కూడా అడగకు, నా చెల్లె గురించి టాపిక్ అవసరం లేదు. ఇంకో మాట, ఆ వీడియోలు ఫోటోలు అవి మొత్తం డిలీట్ చేయాలి. నువ్వు చెప్పేది ఏంటి బొచ్చు? డిలీట్ చెయ్యాడు వేడు. ఎదురు మాట్లాడుతున్నారు, ఏం న్యూసెన్స్ కావద్దు. డబ్బులు అయితే లేవు. ఇప్పుడు నువ్వు ఇట్టానే బిల్డప్, ఇప్పుడు నువ్వు ఇట్టానే బిల్డప్లు చేయి. మీ చెల్లికి, మీ చెల్లి, మీ అమ్మకి, మీ నాన్నకి, మీ కాబోయే మీ చెల్లి వాళ్ళ మొగుడికి అందరికి పంపిస్తాం ఇప్పుడు వీడియోలు. వాళ్ళు చూసుకొని ఎందుకు చేయాలి? నేను ఎందుకు డబ్బులు అయితే డిలీట్ చేయకుండా మేము ఇప్పుడు పిచ్చోళ్ళం అయ్యే చేస్తాం. మీరు కూడా పిచ్చోళ్ళు అనుకోండి. మీ తమ్ముడికి పెళ్లి చేసుకో, పైసలు అయితే ఒక రూపాయి కూడా లేదు. సరే రా, ఫోటోలు వాళ్ళ బావకు పంపించేసి. సరేనా, అదే ఉన్నాడు ఎందుకు ఇస్తా నేను మా తమ్ముడికి? ఏంది మా తమ్ముడితో ఏం మాట్లాడతా? మాట్లాడు బావా. బావా నీకు ఫస్ట్ చెప్తానా, ఫోటోలు ఆ వీడియోలు అవి ఇవి బయటకు వచ్చి వచ్చి అర్థమవుతానా? ఇంకో మాట, మా చెల్లె పెళ్లి అయ్యే వరకు నువ్వు అసలు ఇటు దిక్కు మా ఇంటి దిక్కు పెద్ద నీకే చెల్లు ఉంది. నీకే అదా, సరే నీకే చెల్లు ఉంది. నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు? అరే బావా, నేనేం తప్పుగా ఏం మాట్లాడలేదు కదా. అవసరం లేదు, నా చెల్లె టాపిక్ తిరిగి నవ్వించాను. అయిపోయింది అయిపోయింది కథం. వానికి ఆల్రెడీ మంచి అబ్బాయి దొరికింది, మా చెల్లె కూడా బాగా ఇష్టం. మీ చెల్లికి ఉండాలి నా ప్రెగ్నెంట్. అంత లేదు. ఎంత ఉంది? నీ ఊరికే కనపడింది, నీ మొహానికి బయటికి కనపడింది. మీ చెల్లి ప్రెగ్నెంట్ మా తమ్ముడు పిచ్చాడు కాదు. నేనెందుకు ఇచ్చాను? నా ఫోటోలు ఉన్నాయి కదా, నేను ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. నీలాంటి దరిద్రపు గుట్టు విధమని నేను ఎక్కడ చూడలేదు. నాకు తెలుసు అది ఎలా డిలీట్ చేయాలను. నీ జాతం ఏం చేసుకోపా, నువ్వు చేసేది చేస్తే నేను చేసేది చేస్తా. హలో, నువ్వు చేసేది చేస్తే నేను చేసేది చేస్తా. చెప్పు. హలో, ఇదంతా మానుకో. సర్లే, ఫోటోలు డిలీట్ చేసేసాయి, మంచిగా ఉండదు. మళ్ళీ నాకు కూడా కాల్ చేయకు, మా చెల్లె గురించి కూడా మాట్లాడకు. సరే, ఇదంతా కానీ జస్ట్ ప్రాంక్ కాదు. ప్రాంక్ కాదా? అవును. మీ చెల్లె చేయమంది అంట. చేయమంది బావా. ఇలా ఇలా ఏమైనా ప్రాంక్ చేస్తారా? మీ చెల్లెని అడుగు. మా చెల్లెని అడుగుతావు? సరే అడుగు. ప్రాంక్ చేస్తారా? ఇలాగే చేస్తారు ప్రాంక్ అంటే. బాయ్.